వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు కరేపక్కోడి చేయబోతున్నాను కొలతలతో సహా. మీరు చూసి మీరు కూడా అలాగే చేయండి. కరేపప్పు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఆరబెట్టాలండి. అసలు నీళ్ళు తుక్క ఉండకూడదు. ఉప్పు పొడి కరేపాకు ఎలాగో తినలేము కాబట్టి పొడిలాగా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. కాల్షియం ఎక్కువగా ఉంటుంది. నిన్న వీడియో చేసినప్పుడు కొలతలతో పెట్టలేదు అన్నారు కదా, అందుకే పెద్ద వీడియో చేస్తున్నానండి. చూడండి, మీరు చూసి మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఇలాగ ఆరబెట్టాలండి. కరేపాకు శుభ్రంగా కడిగాం కదా, కడిగిన తర్వాత ఇలాగ ఆరబెడితే మొత్తం నీళ్ళన్నీ చక్కగా ఆరిపోయి పొడి పొడిగా ఉంటాయి. అప్పుడు చూపిస్తాను మీకు ఎలా చేయాలి. కరేపప్పు ఆరబెట్టాం కదండి, మొత్తం తీసేసి శుభ్రంగా ఇలా పెట్టామండి. ఈ పొడి లేవు. ఇప్పుడు ఈ పొలం వేసుకున్నాము. ఈ కప్పులో 6 కప్పులు ఎండిమిర్చి 2 కప్పులు, ఈ కప్పుతో 2 కప్పులు చింతపండు, నిమ్మకాయ సైతం, పచ్చెనగపప్పు 1/2 స్పూన్, ధనియాలు 1/2 స్పూన్, ఇది కూడా అంతే, ఇది కూడా 2 స్పూన్లు. ఇప్పుడు పొయ్యి మీద దాచి పెట్టుకున్నామండి, ఉల్లల పొయ్యి మీద. ఈ కరేపాకు కొంచెం కొంచెం వేసి వేసుకోవాలి. వేపుకున్న కరేపప్పు మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకున్నాను. ఇందులోనే ఎండిమిర్చి కూడా వేసేస్తాను. కలిపాం కదండి, మినప్పప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర,